హాయ్ హలో నమస్కారం అండి, నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇవాళ మనం మొబైల్ నెంబర్ గురించి చూస్తూ ఉన్నాం, రెగ్యులర్ చెప్తా ఉన్నాం మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, ఏ నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉంటే మీకు ఎలా మీకు ఎనర్జీ ఇస్తుంది, ఏ నెంబర్ పక్కన ఎలా ఉంటే మీకు ఎలా పవర్ఫుల్ అవుతుందో ఆ విషయం నేను కంపల్సరీ చెప్తా వస్తూ ఉన్నాను. కానీ అందరికన్నా ముందు నేను రెగ్యులర్ చెప్తా ఉన్నా మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఎవరో చూస్తే వాళ్ళ గురించి చెప్తానా, మొబైల్ నెంబర్ జోడీగా వర్క్ చేస్తుంది. మీ నెంబర్ మీ దగ్గర ఎలా నెంబర్ ఉన్నా కూడా అది జోడీగానే వర్క్ చేస్తుంది. 9133929247 ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా కావచ్చు, అది చూసుకోండి. 9133639247 47 కావచ్చు. 9133 9247 ఎనీ నెంబర్ ఇప్పుడు ఏ నెంబర్ అయినా కావచ్చు, 10 డిజిట్ నెంబర్ ఉన్నది అనుకోండి మీకు, ఆ నెంబర్ ఎలా వర్క్ చేస్తే చెప్తాను. ఇప్పుడు 91 అన్నది ఒక జోడి చూసుకోవాలి, 13 నెంబర్ రెండో జోడి, 33 నెంబర్ ఇంకో జోడి, 36 నెంబర్ ఇంకో జోడి, 23 నెంబర్ మళ్ళా జోడి, మళ్ళీ 39 నెంబర్ ఇంకో జోడి, 92 నెంబర్ ఇంకొక జోడి, 247 ఇంకో జోడి, మన 47 నెంబర్ ఇంకో జోడి. అంటే 9 జోడీలు వస్తాయి ఇవి మన మొబైల్లో. ఈ మొబైల్ నెంబర్ ఇది అక్కడ చెక్ చేసుకోవాలి. దీనిలో ఇది ఒకవేళ ఇది నెగిటివ్ అనుకోవచ్చు మనము, నెగిటివ్ జోడీ అని. దీనిలో నెగిటివ్ జోడీకి ఇది ఒకటే ఉంటే మీ దాంతో పాజిటివ్ జోడీ అని మనం అనుకుంటాం. ఈ రకంగా మనం మొబైల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. మనం మన మొబైల్ నెంబర్లో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నెంబర్స్ ఉన్నాయా ఆ విషయంలో కూడా ఒక వీడియో మీకు కంపల్సరీ మీకు తయారు చేసి ఇస్తా, కి ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ అని మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా మనం చెప్పింది ఏంటంటే 72 నెంబర్ గురించి మీరు వచ్చాం. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడన్నా 7 నెంబర్ ఉన్నాం, దాని పక్కన 2 నెంబర్ రాసినట్టు అంటే దానివల్ల నేను మీకు ఇలా ఈ నెంబర్ మీకు ఏం చేస్తుంది, మీ మొబైల్ నెంబర్లో 72 నెంబర్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ ఏంటంటే జాయింట్ పెయిన్, ఇది జాయింట్ పెయిన్కి సంబంధించిన నెంబర్ అని చెప్తాం. ఈ నంబర్ ఉంటే మన ఫోన్ నెంబర్లో మీకు జాయింట్ పెయిన్ ఎక్కువైతుంది, అంటే జాయింట్ పెయిన్స్ మీకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ బాగా పెరుగుతాయని 72 నెంబర్ అనేది మీకు చెప్తుంది. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ అని కూడా చెప్తుంది. మీ నంబర్ ఇది మీ మొబైల్ నెంబర్లో ఉంటే మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మీకు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఈ 72 నెంబర్ అన్నది యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది కూడా. అలానే మీకు అప్పుడప్పుడు బాగా డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులతో మీరు స్వయంగా కూడా మీ డబ్బులతో కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతారన్న కూడా 72 నెంబర్ అన్నది చెప్తుంది. ధనం బాగున్నా కూడా దాన్ని యూజ్ చేసుకోపోకుండా ఉంటారు కదా, అంటే ఎన్ని పైసలు ఉన్నా కూడా మామూలు బట్టలతోని సింపుల్గా ఉండే పరిస్థితి అవుతుందని, ఆ డబ్బులు ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బుల్ని మనం ఎంజాయ్ చేయలేమని చెప్పేది 72 నెంబర్ అండి. 72 నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్లు ఉంటే మాత్రం ఇది నెగిటివ్ నెంబర్, ఇది రాంగ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ అని మనం దీనికి చెప్తాం. అంటే 72 నెంబర్ని మనం కంపల్సరీ తీసుకోవాలి, అవాయిడ్ చేయాలి ఈ నెంబర్ని 72 నెంబర్. ఓకేనండి, నేను మీకు మొబైల్ నెంబర్ ఎలా వర్క్ చేస్తే దానికి చెప్పాను, 10 జోడీలు మనం చూడాలి, ఎలాంటి నెంబర్ నెగిటివ్ నెంబర్ ఎలాంటి నెంబర్ పాజిటివ్ నెంబర్ అని ఆ విషయంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్గా ఒక్కొక్క నెంబర్ గురించి చెప్తాను. అన్ని ఒకసారి చెప్తే కూడా మీకు అర్థం కాదు, కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతాను. దాని గురించి ఏంటంటే 72 నెంబర్ అన్నది మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది దాని విషయంలో నేను మీకు ఎలా చెప్పాను. ఇదండి మొబైల్ నెంబర్ల గురించి నేను చెప్పాను. ఒక హ్యాపీ విషయం ఏం చెప్తానంటే మాత్రం నేను పంజాబ్లో ఉన్న ఒక తండ్రికి వాళ్ళ కొడుకుకి క్రికెట్లు ఆడుతాను, అని క్రికెట్ ఆడితే ఆయనకి నేను కరెక్షన్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను, ఇచ్చి కూడా నెల కూడా కాలేదు దగ్గర దగ్గర. కానీ ఆయనకు వచ్చే అంటే నాకు పంపించారు ఆయనే, నాకేం తెలియదు ఆయన కొడుకు అనేది అలా పంజాబ్ దానిలో సెలెక్షన్ అయిపోయింది. ఆయనకు కావాలంటే మీరు దగ్గరలోకి వెళ్ళి చూసుకోవచ్చు, ఆయన మ్యాచ్ ఉన్న సరే లైవ్లో కొంచెం చూడండి అని సరే అని నాకు పెట్టారు. ఇది ఈయనకి ఇచ్చిన రిజల్ట్ ఇది గురించి ఒకటి మీకు ఇంకొకటి గుడ్ న్యూస్ చెప్తాను నేను. అంటే భారతదేశం అంతాలో నేను న్యూమరాలజీ అనేది హిందీలో కూడా ఉన్నది, తెలుగులో కూడా ఉన్నది, నేను ఒక తెలుగుకు సంబంధించిన వ్యక్తినే. కానీ నేను భారతదేశం అంతా చెక్ చేసినాక తెలిసింది ఏంటంటే మాత్రం అసలు హిందీలో వాళ్ళకి న్యూమరాలజీ రాదండి. కొంత గొప్ప న్యూమరాలజీ ఉంటే మాత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నది, హిందీలో ఎవరి దగ్గర న్యూమరాలజీ లేదు. దయచేసి అటువైపు మీరు ఏం వెళ్ళబాకండి, అక్కడ పోతే బోర్లో పడతారు, అక్కడ నేర్చుకోబాకండి, వాళ్ళకి ఏం న్యూమరాలజీ రాదు, నేర్చుకోవాలన్నా కూడా అటువైపు నేర్చుకోబాకండి. మన ఉన్న కొత్త గొప్ప న్యూమరాలజీ ఉంటే మాత్రం తెలుగులోనే బతికి ఉన్నదండి, అసలు నార్త్లో లేదు. దాని గురించి ఇంకా నేను చూశాను చాలా విషయంలో, కానీ తర్వాత చెప్తాను దాని విషయం కానీ.
ఓకే అండి, ఇలా నేను మీకు 72 నంబర్ గురించి చెప్పాను. ఓకే, మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఇలా నేను మీకు 72 నంబర్ గురించి చెప్పాను. ఈ నంబర్ మనకు నెగిటివ్ నంబర్ అని చెప్పాను, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పాను, జాయింట్ పెయిన్ గురించి చెప్పాను. అయితే ఎటా చూస్తే ఇలాంటి మొబైల్ నంబర్ ఉంటే మాత్రం మనం నంబర్ మార్చుకుంటేనే బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే అండి, ధన్యవాదాలు.